ఓకే వెల్కమ్ టు సుమన్ టీవీ సామాన్యుడుతునే సుమన్ టీవీ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై రెండు అనగా ఈ మాసాంతము ప్రత్యేకించి శ్రీ శుభకృత నామ సంవత్సరంలో రెండవ తారీఖు ఉగాది పర్వదినం దాంతోపాటు పదవ తారీఖు శ్రీరామనవమి దాంతోపాటు శ్రీరామనవమి శ్రీరాముల కళ్యాణం ఎంతో వైభవంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉంటారు ప్రత్యేకించి ఈ మాసంలోనే అనగా జంధ్యాల గురుజీ గారు శ్రీ రామ కాశి మహాయాగాన్ని నిర్వహించడం జరుగుతుంది కాశీలో పూజలు మళ్ళీ రామేశ్వరంలో మూడు రోజుల పాటు పూజలు ప్రత్యేకించి దాంతో పాటు యాగాలు నిర్వహిస్తున్నారు మన ఈ రాసులందరి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది మరి ఈ మాసాంతము యాగాలు నిర్వహించుకుంటున్న పూజలు నిర్వహించిన వారందరికీ ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో గురుగారి మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్కారం అమ్మ గురుగారు వృక్షక రాశి అసలు ఏ విధంగా ఉండబోతుంది మరి శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఎటువంటి జాగ్రత్తలని పాటిస్తే మంచిది అంటారు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండు నుండి ముప్పై తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ఫలములు అందులో శ్రీ శుభకృతునామ సంవత్సరములో దాని అనుసరించి ఈ శుభకృతునామ సంవత్సరంలో ప్రథమ నెలగా కూడా వర్ణన చేసి ఈ ముప్పై రోజుల్లో ఉన్నటువంటి గ్రహ గమనాలు మీకు వివరించి ఆ తర్వాత ఆ గ్రహ భగవానుల యొక్క ప్రభావితం మీద ఇరవై నక్షత్రములు పన్నెండు రాసులు ఏ నక్షత్రానికి ఏ రాశికి సంబంధం ఉంటుంది ఆయా రాశి ఈ యొక్క పన్నెండు రాసులు వారికి ఎలా ఉండబోతుందని వివరించి చెప్పడమే ఈ యొక్క మాస ఫలముల యొక్క ప్రధాన లక్ష్యం అంటే దీని యొక్క లక్ష్యం ముందు మీకు చెప్పే ముందు మనందరం కలిసి కూడాను మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథిదేవోభవ భూమాత దేవోభవ గోమాత దేవోభవ ప్రకృతి మాత దేవోభవ అని మనస్ఫూర్తిగా కూడా మనం ఒకత నమస్కారం చేసుకొని ఇప్పుడు చెప్పినటువంటి విధానాల్లో ఏదోతే ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఎన్నో పంచాంగ శ్రవణాలు ఎన్నెన్నో విధానాలు చెప్పేటటువంటి ఆధారం దేని మీద చెప్తున్నాము పన్నెండు రాసులు తొమ్మిది దేవతలు నవనాయకుల యొక్క పరిపాలన మీద చెప్తావనేది అందరూ తెలిసిన విషయమే పంచాంగ శ్రవణము అంటే పంచాంగములో పంచాంగములోనేటువంటి తిథి వార నక్షత్ర యోగ కన్నములను అనుసరించి సంపూర్ణంగా కూడాను తెలియజెప్పడమే దానికి ఉన్నటువంటి లక్ష్యంగా మనం పనిలోకి తీసుకుంటున్నాం వాటిని అనుసరించే ఇప్పుడు పంచాంగ సమయం దాని అనుసరించే ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహ గమనాలు ఎలా ఉన్నాయో మీకు వివరించి దాన్ని పరిహారంస్తున్నాను ప్రధానంగా ఈ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నుంచి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఉన్న గ్రహ గమనాల గురించి ఒక తర్వాత వివరంగా చెప్తాను బాగా దాన్ని అర్థం చేసుకున్న తర్వాత మీకు ఆ రాసుల వారిగా విడగొట్టి ఏ రాశికి ఎలా ఉంటుంది దానికన్నా పరిహారం చెప్తాను కాబట్టి ఎవరైనా బంధిల్చకం ఇప్పుడు ఇది మనం చూసినప్పుడు ఐదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై రెండు మనకు బృహస్పతి గురువు అన్ని యోగాన్ని ఇచ్చేటువంటి ఆ గురువు కాస్త మీన ప్రవేశమవుతున్న గొప్ప విశేషం స్థితిలో గురువు రావడం అనే విశేషం తగ్గితే ఏ గ్రహానికి కట్టడం మళ్ళీ ఏ రాశికి కట్టడం తర్వాత చెప్తాను ఏడో నాలుగు రెండు వేల ఇరవై రెండు కుజభగవానుడు కుంభప్రవేశం జరుగుతున్నారు అలాగే పదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై రెండు రావు మేషప్రవేశం జరిగితే కేతువు తులా ప్రవేశం చేస్తున్నాడు అలాగే ఏడో తారీఖు మళ్ళా నాలుగో నెల రెండు వేల ఇరవై రెండు బుధుడు కాస్త మేషంలోకి వస్తాడు మళ్ళా అదే ఇరవై ఆరో తారీఖు మారి మళ్ళా వృషభం వెళ్తున్నాడు ఇక పద్నాలుగో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై రెండు సూర్య భగవానుడు మేషంలోకి ప్రవేశిస్తున్నాడు చూడండి ఇవన్నీ మీకు ఎందుకు వివరంగా చెప్పారు అంటే ఈ నెలలో ఉన్న గ్రహ గమనాల యొక్క పరిస్థితి అంటే ఈ నెలలో ఇన్ని రకాల మార్పులు వస్తాయి అందులో ఈ నెలలో ఇంకా ఇది చైత్రమాసం ప్రారంభం అంటే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అంటే రేపు ఉగాది నుంచి ప్రారంభం అవుతుంది దీని ఒక ప్రధాన ఉద్దేశం అంటే ఉగాది పర్వదినం కూడా మనకు ఈ ఏప్రిల్ రెండవ తారీఖు వస్తున్నది అలాగే శ్రీరామనవమి అనేది పదవ తారీఖు వస్తున్నది ముప్పయ తారీఖు శని అమావాస్య సమస్తమైన శనిశ్వరు సంపూర్ణ అనుగ్రహం కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు ఏకైక లింగరూప శనిశ్వరిని కలిగినటువంటి నరసింహ ఈ శనివారం శని అమాసులో ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారు ఇవన్నీ కూడా శుభ పరిమాణాలని కూడా మీకు సంపూర్ణంగా వివరించి దాంట్లో ఉన్న విశేష విశిష్టలు కూడా చెప్పారు ఏ యొక్క రాశికి ఏ యొక్క గ్రహ భగవానులు ప్రయాణం చేస్తారని చెప్పారు దాన్ని బట్టే ఆ విశ్లేషణ బట్టే మేము చెప్పబోయేటువంటి పన్నెండు రాశుల వారికి ఈ మాసాంతం ఎలా ఉండబోతుంది దానికి ఉన్నటువంటి పరిహారం ఏమిటి ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాలి లేదు ఎంత మంచి యోగ్యత కలిగిస్తారని చెప్తాం ఏది కూడా ఎవరు కంగారు పడకుండా పరిహారాన్ని మనస్ఫూర్తిగా పాటిస్తే శుభం అందు మూల అందుగా మా భక్తులందరికి ఎవరిస్తా ఇక ప్రధానంగా రాశిని తీసుకొని దానికి ఉన్న నక్షత్రాలు తీసుకొని మీకున్న ఈ మాసంలో ఉన్న విశేషాలు మీకు తెలియజేస్తాం అమ్మాని అడిగినట్టుగా వృక్షక రాశి వృక్షక రాశికి ఈ మాసాంతం ఎలా ఉంది అని చెప్పే విషయానికి వచ్చానికి ఈ మాసాంతంలో మా వృక్ష రాశి కలిగిన సర్వభక్తులు కూడా గ్రహగమనాన్ని తెలియజేస్తే పరిహారం అందిస్తారు వృక్ష రాశి అనగానే విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ఠ కలిగితే వృక్షక రాశి అవుతుంది ఈ వృక్ష రాశి వారికి ఈ మాసంలో ఉన్న గ్రహగమనం కొత్త చూసినప్పుడు రాశికి దశమాధిపతి అయిన సూర్య భగవానుడు రాశికి షష్టమ స్థానంలో ఉండటం యోగం అలాగే రాశికి లాభాధిపతితో కలిసి అక్కడ ఉండడం కూడా మంచిది అందువల్ల తన బుద్ధి కుశలతతోటి యోగంతో అధికారంతో ఆలోచనతోటి ఉద్యోగంతో తోటి ఒక స్టేటస్ సంపాదించుకొని తన యొక్క నైపుణ్యతతో కలిగినటువంటి ఏదైనా యోచనతోటి పది మందికి ఉపయోగపడుతూ తన వ్యాపార వారంలో దక్షతగా చేసుకునే శక్తి ఆ రవి బుధులకి ఈ ఒక వృక్ష రాశికి స్థానంలో ఉన్నటువంటి ఉండటం యోగదాయంగానే ఉంటుంది కానీ అక్కడ రాహు అనేటువంటి భగవానుడు కూడా ఉన్నాడు అదే అది ఉన్నాడు కదా మీరు మనం భయపడాల్సిన అవసరం కాదు అక్కడ ఉన్నది మీకు తెలియజేస్తున్నాను బాగా గుర్తుపెట్టుకుని గ్రహం మూలం సర్వం జగత్తు అని చెప్పి ఈ ఆచార్య డాక్టర్ జంజాల గురించి చెప్పినప్పుడు ఆ గ్రహం ఇలా ఉన్నాయి కాబట్టి దాన్ని ఎట్లా సర్దిద్దుకుంటారు అని చెప్తారు తప్ప ఎవరూ భయం తోలు చెందవు అక్కడ ఆ రావు ప్రభావం వలన ఇప్పుడు దాకా నేను సూర్యుడు బుధుడు ఇచ్చే యోగంలో కాస్త కుట్టుబడుతుంది కాస్త ఆలస్యం అవుతుంది అనుకున్నంతగా జరగకుండా ఇబ్బంది పడుతుంది అని చెప్పచ్చు అలాగే ఈ యొక్క అద్భుతంగా వృక్షక రాశి వారికి యోగం ఏమిటి అని ఒక చూసారు పంచమ స్థానములో పంచమాధిపతి అయిన గురువు ఉండటం మహత్తర యోగం అద్భుతం ఎందువలంటే ఆ యొక్క వృక్ష రాశి ద్వితీయ పంచమాధిపతి గురువు అక్కడ ఉన్నాడు అని అంటేనే ఆయన తన తొమ్మిదో దృష్టితోటి ఈ యొక్క వృక్షాన్ని చూస్తున్నప్పుడు అపూరమైన ధనార్జన సాధించేదానికి ఉపయోగపడి దానివల్ల ధనం సంపాదించుకొని నిలవ చేసుకొని కీర్తి ప్రతిష్ట విధించుకునేదానికి ఉంటుంది అది ఏ స్థాయిలో ఆ స్థాయి ఉంటుంది మళ్ళీ గుర్తుపెట్టుకోండి అంతేగాని ఒక తరూ కూర్ల స్థాయిని భ్రమించకండి అట్లా భ్రమలు పెట్టుకోకండి అయినా ఏం జరగవు మీకు మళ్ళీ చెబుతారు భ్రమంలో పోవాకండి వాస్తవాలు గుర్తించండి మనకు ఉన్న స్థాయిలో మనం ఒక రూపాయి సంపాదించుకోవాలి ఎవరి స్థాయిలో వాళ్ళు వాళ్ళ రూపాయలు వద్దనే అవకాశం ఒక కీర్తి అట్నే ఉంటుంది ప్రతిష్ట అట్నే ఉంటుంది అలాగే ఇంకా ముఖ్య విషయం ఏంటంటే రాశి అధిపతి అయినటువంటి కుజభగాడు రాశి వెయ్యాధిపతితో కలిసి ద్వితీయ స్థానంలో ఆ చతుర్థ స్థానంలో ఉన్నాడు నాలుగో ఇంట్లో ఉన్నాడు కుంభంలో ఉన్నాడు అది కొంచెం ఇబ్బంది అంటే ఇబ్బంది అంటే ఏం పెద్దది కాదు మిశ్రమ పరితివిస్తుంది ఇస్తుంది కుజుడు అక్కడ ఉన్నారంటే వివాహ విషయంలో కానీ లేకపోతే వైవాహిక విషయంలో కానీ దాంపత్య విషయంలో కానీ భూమి విషయంలో కానీ గృహం విషయంలో కానీ రియల్ ఎస్టేట్ విషయంలో కానీ కలహాలు కలక్కుండా ఉండే దాంట్లో కానివ్వండి అలాగే రుణ బాధలు కలక్కుండా ఉండే దాంట్లో కానీ కోటే వారి పరిష్కారం కానివ్వండి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెంచుకునే దానికి ఉపయోగిస్తున్నాడు కానీ దిగ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుతో కలిసి ఉన్నాడు కాబట్టి కుజుమక వాళ్ళు కూడాను అటు సినీ రంగం కళారంగం సాంస్కృతిక రంగం అలాగే కూడా కాస్మీటి రంగాలు బంగారోలు ఇట్లాంటి విషయాలలో కూడా అంతా ముందుకు పోతానికి ఇబ్బందికరంగా ఇక అది అక్కడ ఇబ్బంది వస్తుంది అంటే మిశ్రమ ఇస్తున్నాడు పూజ శుక్రుడు సంపూర్ణ యోగం ఇస్తున్నాడు గురువు మళ్ళీ ఇక్కడ కూడా రవి కూడా మిశ్రపరిత ఇస్తున్నాడు ఆరోగ్య విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ప్రమోషన్ విషయంలో కానీ ఇకపోతే మూడో ఇంట్లో ఉన్నటువంటి శని భగవానుడు యోగం అనేది మంచిది దాంట్లో ఏమి ఇబ్బంది లేదు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనిని మీరు చక్క చిక్క చక్క చేసుకోబోయే అవకాశం శని భగవాను కల్పిస్తున్నారు వేయంలో ఉన్న కేతు వల్ల ప్రమాదం ఉంది కేతు ఏం చేస్తారంటే అన్ని పూర్తి అయిపోయినాయి రేపటికెళ్ళా మనం ఈ పని చేస్తామంటే టక్కన ఏదో కారణాల వల్ల అది బ్రేక్ అవ్వటమా మిస్గైడ్ అవటమా మీరు ఊహించింది అసలు విషయం కాకుండా దానివల్ల ఇబ్బంది పడటం అనేది జరిగేదానికి కేతు వల్ల ప్రభావితం అంటే టోటల్గా మనం చూసినప్పుడు ఏమైంది రవి బుధులు ఇస్తున్నారు గురువు అద్భుతంగా ఇస్తున్నారు కుజశుక్రులు మిశ్రబలితాన్ని ఇస్తున్నారు శని భగవాన్ బ్రహ్మాండంగా ఇస్తున్నారు అంటే టోటల్గా ఉన్న గ్రహ దేవతల్లో ఎక్కువ భాగం కూడా మా వృక్ష రాశి సపోర్టర్గా ఉంది ఈ అని మనం చెప్పుకోవచ్చు అంటే దీని పరిస్థితి ఏముంది అరవై శాతం మంచితుంటే ముప్పై శాతం మాత్రమే కష్ట జరుగుతుంది అనుకోవచ్చు అయినా దేనికైనా మంచిది కనుక మా వృషరాశి కలిగిన స్త్రీ పురుషులు ఇరువురువులు కానీ ఉదయం స్నానం చేసి చక్కగా సూర్యనారాయణ ప్రభు దగ్గరికి వెళ్ళే ముందుగా అంత బెల్లం చేతబట్టి సూర్యనారాయణ ప్రభుకి నమస్కారం చేసుకొని మీ తల్లిదండ్రుని అత్తమాముని గురువుని ఇష్టదైవాన్ని కులదైవాన్ని అన్నింటినీ నమస్కారం అనంతరం మనస్ఫూర్తిగా ఏకాగ్రతగా రెండు నిమిషాలు ఇది మాత్రం మర్చిపోవకండి సూర్యుడు భగవానుడు మర్చిపోవకండి ఏకాగ్రత మర్చిపోవకండి ఇదేం పెద్ద కష్టం కాదు మీ చేతిలో బలు ఆ బెల్లాలు అట్నే పట్టుకొని ఇప్పుడు నీకు చెప్పే మంత్రాన్ని కనుక మనసావాచని చెప్పారు ఓం షం శ్రీం నమ ఓం షం శ్రీం నమ ఓం షం శ్రీం నమ ఓం షం శ్రీం నమ ఇంతే ఏకాగ్రతగా రెండు నిమిషాలు నిమిషాలు చేసి ఆ బెల్ల చిన్నదాన్ని మీరు తీసుకొని సేవించండి ఇట్లా ముప్పై రోజులు కూడా క్రమంగా చేస్తుంటే ఖచ్చితంగా కూడా మీకు మీకు తెలియకుండా ఒక వ్యక్తి ఒక శక్తి ఒక ప్రపంచం అవ్వడానికి అవకాశం ఉంది అది మీ చేతిలో మీరు చేసుకుంటే చెబుతుందని చెబుతున్నాను అలా చేసుకుంటూ ఇంకా లోతైన విషయాలు సంవత్సరం నెల రోజు సమయాన్ని గురించి కానీ ఇంకా పేరు బలాల గురించి కానీ ఇంకా లోతుగా నేను చేసే శ్రీ రామకాశీ మహాయాగాల గురించి కానీ సవివరాలు ఏదైనా తెలుసుకోవాలనే సత్సంకల్పం మీ మనసామాచారంలో మీకు కలిగితే విశ్వాసం ఉండాలండి ముందు విశ్వాసం లేకుండా మీరు ఏం చేసే దాంతో దాంతోపుడు మీ అందరూ చెప్తున్నారు ఒక్క తల ఏదో రాగానే చెప్పంగానే మొత్తం తెలవరాలకి మాకు ఉన్నటువంటి బాధలు తీరిపోతాయి రుణాలు తీరిపోతాయి అపో కష్టాలు తీరిపోతాయి అని కాదు తీరిపోయేది ఖాయం కానీ తెలవరాలకు కాదు అట్ట ఆ ఊహతో రావాకండి దాని క్రమబద్ధీకరణంగా చేయాల్సిన చేసుకుని చేసుకుంటూ పోతే ఒక సంవత్సరం లోపల ఖచ్చితంగా మీకు ఫలితాలు వస్తాయి రాదు లేదు అందంక లేదు ఇది వాస్తవ అవాస్తవ మీరు గుర్తించండి ఇప్పటివరకు నేను చెప్పిన ఈ మాస ఫలములకు పరిహారం అందించాను ఈ రాశి వారికి ఈ రాశివారు ఈ యొక్క నేను చెప్పిన ఈ పరిహారాన్ని మనసావాచ కర్మణ మీరు సంపూర్ణంగా కూడా అది ధ్యానం ప్రతి నెలాంత అంతా శుభ జీవితం తెలియజేస్తూ ముఖ్యంగా మా భక్తులందరూ కూడా నేను సవివరంగా మనం చేస్తుంది నా బ్రహ్మత్వమున ఏప్రిల్ పదో తారీఖు నుంచి ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు వరకు చేస్తున్న శ్రీ రామ మహాయాగం శ్రీ రామ మహాయాగం అంటే ఏప్రిల్ పదో తారీఖు భక్తుల యొక్క గోత్రనామ నక్షత్రంతో డైరెక్ట్గా మీకు లింకు పెట్టి మీ గోత్రనామ నక్షత్రం సీతారాముల కళ్యాణం సాయంత్రం చేయటం తర్వాత రామేశ్వరంలో పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు తారీఖులు ఎందుకు రామేశ్వరుల ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించడం ఆ తర్వాత పదహారు తారీఖు చైత్ర పూర్ణమి పర్వదినమ రోజున కాశీ దివ్యక్షేత్రంలో పంచగంగా ప్రకీర్త అయినటువంటి ఉత్తర వాఘిన గంగా గంగానదిలో ఆ యొక్క రామేశ్వరంలో పూజ చేయబడినటువంటి సైతిక లింగం అంటే లింగాకారంగా లింగాకారం దానికి అభిషేకం చేసి పూజలు చేసి మీ గోతలో ఆ ఇసుక వచ్చి గంగలో కలపడం గంగా తీర్థం తీసుకుపోయి మళ్ళీ పంతొమ్మిది తారీఖు రామేశ్వరమైనటువంటి సేతు మహాసముద్రంలో మీ గోత్రంతో అభిషేకం చేయటం ఇది రామకాశీ మహాయాగం ఈ యాగంలో మీరు భాగస్వాముల వాలైనటువంటి సంపూర్ణ సంకల్పం మీలో కలిగితే కింద నమ్మల వారిని సంపాదించాల విషయాలు తెలియజేస్తారు అలాగే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు కాక కూడా ఏ రాసులు ఎట్లా ఉన్నాయి అవన్నీ చెప్తూ వచ్చాను ఆ రాశి కూడా పరిహారాలు చెప్తూ వస్తున్నాను నేను అందులో ఆ నెల రోజులు ఉన్న గ్రహ గమనాలు ఎలా ఉన్నాయో కూడా వివరించాను దాన్ని బట్టి ఇంకా మీ జీవితానికి ఉన్నటువంటి సంవత్సరం నెల రోజు సమయం ఇది గుర్తుపెట్టుకోండి సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి కనుక మీరు తెలుసుకుంటే ఇంకా సంపూర్ణ యోగ్యత మీకు కలిగించుకునే అవకాశం మీకు కలుగుతుంది అందుకే ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తారు ఒక వ్యక్తి ఒక శక్తి ఒక శక్తి ఒక ప్రపంచం కావాలి అలా ఏ వ్యక్తిగా ఆ వ్యక్తి మారినప్పుడే ఈ దేశం ప్రపంచం అంతా సుభిక్ష అవుతుంది తప్ప ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఏమీ రాదు మీకు లేనిది మేమేదో చర్చిస్తామని భ్రమించవాకండి అలాగే ఈ జ్యోతిష్యం తెలుసుకొని ఒక సంవత్సరం నెల రోజు సమస్య చెప్పి మేము చెప్పినా కూడాను తెల్లవరం మీకు ఏదో మహిమలు జరిగిపోతాయి కోట్లు వస్తాయనే భావంతో నా దగ్గర రావద్దు నా దగ్గరకు వచ్చేవాళ్ళు మీరు ఎటువంటి విషయాలు మీకున్న కష్ట నష్టాల గురించి మాట్లాడకుండా సంవత్సరం నెల రోజు సమయం కానీ లేదా పేరు గారికి కూర్చొని నీ చెప్పిందంతా విని అది వాస్తవం అనిపిస్తే ఒక్క సంవత్సరంలో ట్రీట్మెంట్ లాగా కనుక దాన్ని జాగ్రత్తగా తీసుకుంటే మీకు మంచి జరుగుతుంది అని నా అనుభవంతో చెప్తున్నా అది కూడా మీకు మనస్ఫూర్తిగా ఏకాగ్రతగా ఒక ఆత్మవిశ్వాసంతో మా జీవితం విన్నారని ఇబ్బంది పడ్డాం గురుగారు చెప్పింది వాస్తవం అయినప్పుడు దాని నుంచి మనం ఒక సంవత్సరం రోజులు మంచి జరుగుతాం అనేటువంటి ఒక సంకల్ప బలం మీరు ఎప్పుడో వస్తుందో గెలుపు మీదే అవుతుంది ఇదే నా లక్ష్యం అందుకని గ్రహం మూలం సర్వం జగత్తు శ్రీ గ్రహశక్తి మహాపీఠం దర్శించాలనుకునే వాళ్ళు కంద్రమండం సంపాదించి దర్శించవచ్చు నర్సింహూరు దివ్యక్షేత్రంలో చేసేటువంటి సర్వకార్యములైనటువంటి నగశిలా పరిస్థితులు కానీ జప తర్పణ హోమ దాన ప్రతిష్టాలు అన్నిటిలో కూడా మీ భాగస్వాముల వలన కిందమండం సంపాదిస్తే సర్వ విషయాలు తెలియజేస్తాను ఇంకొక తర్వాత మీకు మనస్ఫూర్తిగా కూడా తెలియజేస్తూ పెద్దలందరికీ కూడా మీ ఆశీస్సు మాకు అందమైన శిరస్సు నమస్కరిస్తూ ఆయుష్మాన్ భవాని చిన్నవాళ్ళకి నేను అన్నా మీరు మీరు చేయింది ఏది రాదు గుర్తుపెట్టుకోండి విద్యార్థి విద్యార్థులు మీరు చేయాలి చేసేదానికి మార్గదర్శకులకు మాత్రమే మేము మేమని గుర్తించుకుంటానని నమస్కరిస్తున్నా శుభం నమస్కారం ధన్యవాదాలు గురుగారు సో చూసారు కదా ఎవరైనా సరే నూతన సంవత్సరంలో మరి ముఖ్యంగా ఈ మాసాంతము గురుగారు చెప్పిన విధంగా పరిహారాన్ని పాటించండి దాంతోపాటు ఎవరైనా సరే శ్రీ రామకాశి మహాయాగంలో పాల్పంచుకోవాలనుకున్నా జాతక రీత్యా గురువుగారిని కలవాలి అనుకున్నా కింద స్క్రోడ్ అవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు శ్రీ గ్రహశక్తి మహాపీఠం సేవాధిపతి ఆచార్య డాక్టర్ జంత్యాల గురుజీ ఆహ్వర్యంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఏప్రిల్ పదవ తేదీ నుండి శ్రీరామ కాశీ మహాయాగం భక్తుల గోత్ర నామాలతో శ్రీ సీతారాముల కళ్యాణం రామేశ్వర క్షేత్రంలో మూడు రోజుల పాటు సైకుత లింగార్చన చేసి ఆయుష్కను కాశీలోని పవిత్ర నదిలో కలిపి తిరిగి గంగాజలాన్ని రామేశ్వర సేతు మహాసముద్రమునందు అభిషేకంతో సమర్పించి ఏకకాలంలో రామేశ్వర యాత్రా ఫలితాన్ని మీకు అందివబడుతుంది